డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్. ఈరోజు వ్యక్తిత్వ వికాసంలో భాగంగా పర్సనాలిటీ థీరీస్ని విశ్వవిఖ్యాతం చేసిన కారల్ జంగ్ యొక్క వర్గీకరణలో నేను ఉభయవర్తనల యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయనే దాన్ని వివరించడానికి, మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను. ఉభయవర్తుల్ని అంబివర్డ్స్ అంటారు. పర్సనాలిటీలో ఆయన మూర్తిమత్వంలో, వ్యక్తిత్వంలో ఆయన మనుషుల్ని మూడు రకాలుగా విభజించాడు. ఇంట్రోవర్ట్స్ క్యారెక్టర్స్, ఎక్స్ట్రోవర్ట్స్ క్యారెక్టర్స్, అంబివర్డ్స్ క్యారెక్టర్స్. ఆల్రెడీ ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అంటే అంతర్వర్తనలో బహిర్వర్తన లక్షణాలు ఎలా ఉంటాయి అనే అంశాలను నేను రెండు వీడియోస్ని ప్రజెంట్ చేశాను. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ నేను పెట్టినాను. ఈ లింక్స్ని మీరు దాంట్లో ఎలా ఉన్నాయి, అసెస్మెంట్ చేసుకునేది, అన్ని విషయాలను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉభయవర్తనల యొక్క క్యారెక్టర్స్, అంబివర్డ్స్ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? అసలు ఒక వ్యక్తి ఇంట్రోవర్ట్స్ నుంచి అంబివర్ట్గా మారొచ్చా, లేదా ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్ నుంచి అంబివర్ట్గా మారొచ్చా? మారడానికి అవకాశాలు ఉన్నాయంటే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రము ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంది. నేర్చుకోవడం ద్వారా, బుక్స్ రీడింగ్ ద్వారా, పర్సనాలిటీస్ని చేంజ్ చేసుకోవడానికి ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, ఆలోచన విధానంలో మార్పు ద్వారా, NLP టెక్నిక్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఒక వ్యక్తి అంతర్వర్తనం నుంచి లేదా ఎక్స్ట్రోవర్ట్స్ నుంచి ఈ యొక్క మిడిల్లో లేదా అంబివర్డ్స్గా మారడానికి అవకాశం ఉంది. ఇక అంబివర్డ్స్ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, ఈ రెండిట్లో ఇంట్రోవర్ట్స్లో ఎక్స్ట్రోవర్ట్స్లో అంతర్వర్తనలో బహిర్వర్తనలో ఉన్న వాటిని మీడియంగా చేసుకుంటూ, లేదా వాటిలో ఉన్న వీక్నెస్ని లేదా దీంట్లో ఉన్న స్ట్రాంగ్ని రెండింటిని యాడ్ చేసుకుంటూ ముందుకు ఫాలో అవుతుంటారు. మొదటగా వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఫ్రీగా, కంఫర్ట్గా, హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతారు. పరిస్థితిని బట్టి ఒంటరిగా ఉండడానికైనా ఉంటారు, కలిసిమెలిసి ఉండడానికైనా ఉంటారు. అదేవిధంగా వచ్చేసరికి స్నేహితుల విషయంలో స్నేహితులతో కలవడానికైనా ఇష్టపడతారు, వీలైనంత వరకు స్నేహితులు లేకుండా తన పని తాను చేసుకునేందుకు సిద్ధపడతారు. సిగ్గు బిడియం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తక్కువగా ఉంటాయి. వీరు దీన్ని బేస్ చేసుకుంటూ ఏ మోతాదులో ఉండాలా అనే విషయాలు కూడా తెలుసుకుంటారు. నా కౌన్సిలింగ్ సెంటర్లో ఒకసారి ఒక భార్యాభర్తలు వచ్చారు. భర్త వచ్చేసరికి ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్ అంటే బహిర్వర్తన్, భార్య వచ్చేసరికి అంతర్వర్తరాలు ఇంట్రోవర్ట్. ఈ విధంగా వీరి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి వ్యక్తిత్వంలో ఇంట్రోవర్ట్స్ ఎలా ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు ఈ ఇరువురు మీరు ఖచ్చితంగా మీరు అంబివర్డ్స్గా మారడానికి ప్రయత్నించండి అనే కాన్సెప్ట్తో వారికి నేర్పించి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారు ఎంతో వారి యొక్క ఫ్యామిలీ హ్యాపీగా, రిలాక్స్గా ముందుకెళ్ళడానికి ఈరోజు ముందుకెళ్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇలాగా ఈ యొక్క నిర్ణయాల విషయంలో కానీ వీళ్ళు చాలా ఈజీగా, హ్యాపీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, సర్దుబాటు తత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు క్యారెక్టర్స్ యొక్క మీడియంగా వీరు బేస్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. అందుకని మీరు కూడా మీ క్యారెక్టర్స్ని అసెస్ చేసుకోండి. ఇంట్రోవర్ట, ఎక్స్ట్రోవర్ట, ఓమ్నివర్ట్, ఏ విధంగా ఉన్నా కూడా మనిషి మారడానికి అవకాశం ఉంది. చేంజ్ అనేది ఈ పర్సనాలిటీస్లో చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిత్వం నుంచి మరొక వ్యక్తిత్వానికి మారడానికి అవకాశం ఉంది. పాత రోజుల్లో వీడు ఇంతే, వీడు మారడు అనే అంశాలు ఉంటాయి. ఇప్పుడు మారడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. చేంజ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ ఉన్నాయి, NLP టెక్నిక్స్ ఉన్నాయి. ఇటువంటి వాటన్నింటిని యూస్ చేసుకొని చేయడానికి ఉంటుంది. అదేవిధంగా అంతర్వర్తనలుగా ఉండే వ్యక్తులు, బహిర్వర్తనలుగా ఉండే వ్యక్తులు అంబివర్ట్గా, ఉభయవర్తనలుగా మారుతున్నప్పుడు ఇంకా సక్సెస్ఫుల్ రేట్ వాళ్ళు గమనిస్తుంటారు. వీళ్ళు అద్భుతంగా అద్భుతాలు చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెండు క్యారెక్టర్స్ని అసెస్ చేసి ఉంటారు. రెండు క్యారెక్టర్స్లో ఉన్న మంచి లక్షణాలు వీళ్ళు అడాప్ట్ అయింటాయి కాబట్టి వీరు మరింతగా ముందుకెళ్ళడానికి, దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీ వ్యక్తిత్వం పలాని విధంగా ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా కూడా గైడెన్స్ తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. దీని ద్వారా మిమ్మల్ని మీరు మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ డాక్టర్ సురేష్ బాబు.